నాకు ఒక ఛానల్ ద్వారాగా కోటి గారు డైరెక్ట్గా ఫోన్ కలిపి మాట్లాడారండి. ఫస్ట్ ఇక నేను భూమి మీద లేనండి. అసలు ఏంటి నాకు కోటి గారు నాతో మాట్లాడడం ఏంటి, నాకు బోల్ బేబీ బోల్లో పాడమ్మా అని నాకు మాట్లాడడం ఏంటి, నాతో ఈ ఆయన అక్కడికి హైదరాబాద్ రమ్మండం ఏంటి, అసలు ఇది నా కళా నిజమాని ఒక్కసారిగా నేను కబ్బిపోయిపోయినండి. అసలు నేను తట్టుకోలేనంత ఆనందం అండి నాలో, మాటల్లో చెప్పలేనండి. ఇంకా ఆ ఆనందాన్ని కన్నీటితో కూడా రాత్రి అంతా కన్నీటితో కూడా గడిపానండి. నిజంగా ఆయన పాదాలకు వందనాలండి. ఎందుకంటే ఫస్ట్నే నాకు ఇంత అవకాశం ఒకేసారిగా నన్ను భూమి నుంచి మీరు అంటున్నారు చూడండి, ఇంత మంచి పేరు వచ్చింది అంటున్నారండి. ఆయన ఇవ్వడమే నా పేరండి. ఆయన ఆ పాట పాడు అనడమే నా పేరండి. ఆ అదృష్టాన్ని ఇవ్వడమే నాకు గొప్ప పేరు తెచ్చినట్టండి. నాకు ఆయనకి పాదాలకి వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను సినిమా చూస్తానండి. సినిమా చూసిన వెంటనే అందులో అన్ని పాటలు కాకపోయినా నాకు నచ్చిన పాట అయితే తప్పనిసరిగా అది నేర్చుకోవాలి అని, ఇక ఏ పని చేసుకున్నా ఆ పాట మాత్రం నా మైండ్లో తిరిగేదండి. ఆ పాట నా నోట్లో నుంచి ఇంక అత్తమాటు అదే పాట, అదే మాట, అదే పాట, అదే మాట కింద ఎవరి పక్క నుంచి మాట్లాడుతున్న పాట మాత్రం మర్చిపోకుండా నేర్చుకోవడం, ఇంకా బాగా రావాలి అని పాట నేర్చుకోవడం జరిగేదండి. అలా తప్పు లేకుండా పాడాలి అనేది నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఆ పాట అలా పాడాలి, ఖచ్చితంగా అలాగే దించాలి, అలాగే పాడాలి అనేది మాత్రం నాకు అనిపించేదండి. కానీ శృతి లయ అనేది మట్టుకు మాత్రం ఎవరైనా విన్నవారు చెప్పాలేమో కానండి, నేను పాటను బట్టి అనుసరించి పాడేదని తప్పితే ఇది శృతి ఇది లయ అని మట్టుకు మాత్రం ఇప్పటివరకు నాకు తెలియలేదండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.